కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండలం పేరుమల్లాపురం ఏవి నగరం గ్రామాలలో క్లస్టర్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు యనమల శివరామ కృష్ణన్ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ 3.5 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని, నిత్యావసర సరుకులు ధరలు పెరగటం, ఆర్టీసీ ఛార్జీలు పెంపు, గ్యాస్ ధరలు పెరగటం ప్రత్యేకంగా యువతకు ఉపాధి కరువైందని, యువత ఉద్యోగాలు లేవు, కొత్త ఇండస్ట్రీలు ఐటీ సంస్థలు లేక వారు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగిందని, ఆడపిల్లలకు భద్రతకు రక్షణ లేదని దశయ్య పెట్టమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ అది ఎలా ఉపయోగపడుతుందో తెలపాలని అన్ని వర్గాల వారు కూడా ఇదేం కర్మ రాష్ట్రానికని వాపోతున్నారు. మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని తెలియజేశారు. ఇదేంటి కర్మ మన రాష్ట్రానికి? అదే విధంగా మరి మహిళలు లేని దిశ చట్టాన్ని ఉన్నట్టుగా నమ్మించి మహిళల రక్షణ కల్పిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది. ఆ మహిళలందరూ కూడా మరి ప్రశ్నిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇదేంటి మాకు ఈ కర్మ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి అని. అదే ప్రజలందరూ కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పట్టించుకునే ప్రభుత్వం లేదు, పట్టించుకునే నాదరం లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ప్రజా సమస్యలు పరిష్కరించిన పక్షాన మేమందరం కూడా ప్రజల సమస్యలు వెలికి తీస్తాం, మీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలడం ఖాయం, ఈ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించడం ఖాయం అని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మరి ఈరోజు నిరుద్యోగులు ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మాకేటి ఈ కర్మ, ఈ రాష్ట్రానికి ఏటి ఈ కర్మ అని. మరి అదే విధంగా పోలవరాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు, పోలవరం లేదు, రైతులందరూ దగాపడ్డారు, మోసపోయారు, సాగునీరు లేదు, మరి పండిన పంట గిట్టుబాటు ధర లేదు. ఈరోజు రైతులందరూ ప్రశ్నిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని, మాకేంటి ఈ కర్మ అని, ఈ రాష్ట్రానికి ఏంటి ఈ కర్మ అని. మరి ఆ రోజు పాదయాత్రలో కానీ మరి ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రానికి ఒకటే రాజధాని అది అమరావతి అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పి మరి ఈరోజు ప్రజలందరినీ మోసం చేస్తూ 3 ముక్క ఆటలు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇదే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది, ఏంటి రాష్ట్రానికి ఇదేంటి కర్మ అని చెప్పి అడుగుతున్నారు. అదే విధంగా ఈరోజు నిత్యావసర వస్తువులు చూస్తే పెట్రోల్ డీజిల్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని మరి విధంగా మన రాష్ట్రంలో అత్యధిక ధరలు ఉన్నాయి. మరి అటువంటిది సామాన్య ప్రజలు కూడా బతకడానికి కష్టంగా భారంగా మారి ఈ రాష్ట్రంలో ఉండలేక పక్క రాష్ట్రాలు వలసపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు ఇదే